అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. నేను మీ అక్షిత వెంకటేశ్వరరావుని. చాలా రోజులుగా నేను స్థిరాస్తి రంగంలో ఇన్వెస్టర్సు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది, ఎలా ప్రాఫిట్స్ వస్తాయి, అలాగే మా అక్షిత ఇన్ఫ్రా నుంచి రన్నింగ్ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, ఏ లొకేషన్లో ఉన్నాయి, మేలే ఎలాంటి డెవలప్మెంట్ మేము చేస్తున్నాము, మా ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎలాంటి ప్రాఫిట్స్ వస్తాయి మొదలైన విషయాల గురించి నేను సీక్వెన్స్లో ఒక్కొక్క వీడియో నేను చేసుకుంటూ వస్తూ ఉన్నాను. చాలామంది ఇన్వెస్టర్సు నా వీడియోలు ఫాలో అవుతున్నారు, వాళ్లకున్న డౌట్స్ను క్లారిఫై చేసుకుంటూ మా ప్రతి ప్రాజెక్టులో నా వీడియోలు చూసి చాలామంది ప్లాట్స్ కొన్నారు, వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా చైర్మన్ గారు మధుసూదన్ రావు గారు, నేను కూడా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ సుదీర్ఘకాలం మేము రియల్ ఎస్టేట్ రంగంలో ఉండడం వల్ల ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మేము చాలా ప్రాజెక్టులు చేసిన అనుభవం మాకుందండి. ఎందుకంటే వాళ్ళకి ఆ అనుభవంతో చాలా ప్రాఫిట్స్ కూడా గెయిన్ అయ్యారని చెప్పొచ్చు. అంటే కొంతమందికి 10 రెట్లు పెరిగింది, కొంతమందికి వాళ్ళకున్న ఇన్వెస్ట్మెంట్లో 100 రెట్లు కూడా పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మేము చేసిన లొకేషన్స్ మీరు చూసినట్లయితే మోకిల మంచి రిటర్న్స్ ఇచ్చింది, శంకర్పల్లి టౌన్ మంచి రిటర్న్స్ ఇచ్చింది, అలాగే బానూరు మంచి రిటర్న్స్ ఇచ్చింది, కొల్లూరు, ఆదిపట్ల, రావిర్యాల, కొంగరకలాన్, మంగళపల్లి, తుక్కుగూడ, మహేశ్వరం టౌన్, ఇలాంటి ప్రైమ్ లొకేషన్స్లో మేము వెంచర్లు చేశాము. చాలామంది సంతృప్తికరమైన కస్టమర్లు మాకున్నారు. అంతేకాకుండా చాలామంది కస్టమర్స్కి ముఖాలపై చిరునవ్వులను చూసినటువంటి అనుభవం మాకుంది. ఫస్ట్ బేసిక్గా మేము ప్లాట్ అమ్మేటప్పుడు మీరు కొంచెం ఇబ్బంది పడుండొచ్చు. ఎందుకనంటే ఏదైనా కూడా మనిషి తత్వం ఎలా ఉంటుందంటే రైట్ నౌ మనకి తృప్తినిచ్చే వస్తువులపైనే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ తర్వాత రిటర్న్స్ వచ్చే వస్తువులపైన మనం జనరల్గా ఫోకస్ చేయం. అట్లాగే ఇప్పుడు మేము ఒక డాక్టర్ లాంటి వాళ్ళు అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఫస్ట్ ట్రీట్మెంట్ ఇంజెక్షన్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు, కానీ తర్వాత ఆ జబ్బు నయం అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక డాక్టర్ మీద నమ్మకం కలుగుతుంది. అట్లాగే ఫస్ట్ కొనేటప్పుడు ఇంత పెట్టాలి అంత పెట్టాలి అనుకుంటారు, కానీ రిటర్న్స్ తీసుకున్న తర్వాత మా మీద మంచి అభిప్రాయం వస్తుంది. కాబట్టి ఇలాంటి జర్నీలో, సుదీర్ఘమైన జర్నీలో చాలామందికి మేలు జరిగిందని నేను చెప్పొచ్చు. అట్లా కొంతమంది కస్టమర్సు అక్కడ మిస్ అయిన వాళ్ళు ఉండొచ్చు, సైట్ చూసి మా రేట్ నచ్చకో, లేకపోతే వాళ్లకు సూటబుల్ ప్లాటు అంటే చిన్న ప్లాట్ లేదను, లేకపోతే పెద్ద ప్లాట్ లేదను. ఆ సమయంలో నేనేదైనా క్లయింట్తో బిజీగా ఉంటే వాళ్ళు దాన్ని ఏమన్నా అపార్థం చేసుకునే ఎల్లుండొచ్చు. కానీ ఇంతవరకు మాకు దివ్య దృష్టి లేదు, కానీ చేసిన ప్రతి ప్రాజెక్టు కూడా సక్సెస్ఫుల్ అనే చెప్పాలి. ఎందుకంటే అన్ని లొకేషన్స్ కూడా మేము మాస్టర్ ప్లాన్ చూసుకొని కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్ జరుగుతుందో అని అంచనాలతో చేసిన ప్రతి ప్రాజెక్టు సక్సెస్ అయిందండి. ఫ్యూచర్లో కూడా అక్షిత ఇన్ఫ్రా నుంచి ఇంకా కొన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయి. మహేశ్వరంలో 90 ఎకరాల్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ చేయబోతున్నాం. అలాగే మీకు మార్కెట్ అంతా హై రైజ్ అపార్ట్మెంట్స్ వైపు కూడా కస్టమర్స్ చూస్తున్నారు, కాబట్టి హై రైజ్ అపార్ట్మెంట్స్ వైపు కూడా మేము అడుగులేస్తున్నాం. ఆ దానిలో భాగంగా కుక్కట్పల్లిలో రెయిన్బో విస్టాక్ ఎదురుగా 10 ఎకరాల్లో ల్యాండ్ అక్విజిషన్ స్టేజ్లో ఉంది. అక్కడ కూడా 25 అంతస్తుల ఒక అపార్ట్మెంట్ కట్టడానికి మేము మూవ్ అవుతున్నాము. అలాగే లోతుకుంటలో కూడా ఒక 20 ఏకర్స్లో మల్టీప్లెక్స్ కమ్ హై రైజ్ అపార్ట్మెంట్, అక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ రాబోతుంది అక్షిత నుంచి. అలాగే వరంగల్లో కూడా ఇంకొక ప్రాజెక్టు రావడానికి అన్ని అడుగులు మేము వేస్తున్నాము. ఈ స్థిరాస్తి రంగంలో పెట్టుబడి అంటే ముందు చూపుతో, విజన్తో చేసే పెట్టుబడి. ఆ విజన్తో ఎవరైతే విజన్తో పెట్టుబడి పెడతారో వాళ్ళకే ప్రాఫిట్ అనేది ఉంటుంది. అంతే తప్ప ఒక లొకేషన్ బాగా డెవలప్ అయిన తర్వాత అక్కడ మనం ప్లాట్ కొనొచ్చులే, ఇప్పుడు ఎందుకులే అనుకొని ఆలోచించే వాళ్ళకి డెఫినెట్గా ప్రాఫిట్ ఉండదు. ఎందుకనంటే ఇప్పుడు ఒక పడవలో ప్రయాణం చేసేటప్పుడు పడవ మునిగిపోయే స్టేజ్లో నేను ఈత నేర్చుకుంటానంటే
రేట్లు పెరిగిన తర్వాత ప్లాట్ కొన్నట్లు ఉంటుంది. ఎప్పుడైతే ముందు చూపుతో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ లొకాలిటీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంది, మాస్టర్ ప్లాన్లో గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఈ వివరాలన్నీ తెలుసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ మీకు ఉంటాయి. వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు ఫోన్ చేసి కొత్త ప్రాజెక్టులు వివరాలు అన్నీ తెలుసుకొని నాకు టచ్లో ఉండి మీరు బెనిఫిట్ అవుతారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి.